బ్యాక్ టు లైవ్ షో. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన రాజకీయ విమర్శలు తిరిగి వచ్చిన తర్వాత దాని మీద నిన్న కౌంటర్ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి ఏదైతే సీరియస్ గా కామెంట్ చేశారో అంతే సీరియస్ గా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేశారు. అయితే కాగితాలు ఒప్పంద కాగితాలుంటే ఎయిర్పోర్ట్ కు తీసుకురమ్మని ముఖ్యమంత్రి సవాల్ విసిరితే నిన్న మరి మీడియా ముందుకి కొన్ని పేపర్లు తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వచ్చారు. అందులో ఏముందనేది మాట్లాడుతూ మరోవైపు పోలవరం అంశానికి సంబంధించి ఏపీ సీఎం నిన్న సీరియస్ గా ఒక సమీక్ష నిర్వహించి ఇప్పటిదాకా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రాల నుంచి రావాల్సిన నిధులున్నాయి, అలాగే ఇకసారి సీరియస్ గా సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తాము అక్కడ ఏం జరుగుతోంది అనేది, ప్రతి నెలా కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తాము, ఏదైతే 2018 పూర్తి చేస్తామని చెప్పామో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే కేవీపీ కొంత అనుమానం వ్యక్తం చేశారు పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు జరగకుండా కుట్ర పన్నుతున్నాయా అనే అనుమానం వస్తుందనే యాంగిల్లో మరి మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు వైబి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏబి బీజేపీ ముఖ్య నేత అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. రైట్ దయాకర్ గారు, ముఖ్యమంత్రి సవాలు విసిరితే ఎయిర్పోర్ట్ తీసుకురమ్మంటే ఆయన ఒక అవకాశం కూడా ఇచ్చారు, రాజ్భవన్కి వెళ్ళి డైరెక్ట్ గా రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి పదవికి అని. మీరేమో మరి నిన్న మీడియా ముందుకు ఏవో కాగితాలు తీసుకొచ్చి ఏవో ఒప్పంద పత్రాలను చూపించారు, ఏముంది ఆ ఒప్పంద పత్రాల్లో? ఒకటి, ముఖ్యమంత్రి తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నంగా డైవర్ట్ టాక్టిక్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసిరిండు. ఉన్న వ్యక్తి 40 నిమిషాలు కూడా లేవు, 20 నిమిషాలను వెళ్ళిపోయిండు. ఆయన ఒక 100,000 మందిని పట్టుకుని వచ్చేవరకు మరి ట్రాఫిక్ దాటుకొని రావాలంటే చాలా కష్టాలేవి. సరే, ఒకటి ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం ఏ ఒప్పందం చేసింది, ఈరోజు ఏం మాట్లాడుతున్నది తెస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు కదా. 152 మీటర్లకు మీరు ఒప్పందం అయిందని చెప్తున్నారు, 152 మీటర్లకు ఒప్పందం అయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. ఇప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారి డాక్యుమెంట్ మినిట్స్ డాక్యుమెంట్ చూడండి, చర్చ ఏం జరిగిందో ఒకసారి మీ ముందే ఉన్నది. ఈ రోజు మొన్న మీరు ఒప్పందం కొరకు ఫడ్నవీస్ కొరకు కేసీఆర్ పోయిండు, అప్పుడు ఏం జరిగిందో మినిట్స్ బయట పెట్టమండి. ఇట్లా ఆ రోజు 152కు పర్టికులర్స్ మీరు ప్యాకేజీకి సంబంధించిన ఒప్పందం మేము తీసుకొని వస్తే పూర్తి స్థాయిలో మేము ఆలోచిస్తాం. ఎందుకు, దీనికంటే ఒక రాజకీయ నేపథ్యం ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు అక్కడ విదర్భ ప్రత్యేక ఉద్యమం కొరకు, తర్వాత చంద్రపూర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పిన్ని ఆయన కలిసే ఈ ఏదైతే ప్రాణహిత చేవెలలో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ వద్దు అని చెప్పి ఉద్యమాలు చేసింది వాళ్ళే. ఆ రోజు ఏమైంది, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రోషయ్య గారు, మనం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చూసినాం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ ఒప్పందం జరిగింది. దాంట్లో ఏంటి, వాళ్ళు 148 కన్ఫర్మ్ కామన్నాయి, కానీ 152 కట్టకపోతే ఆ ప్రాజెక్ట్ ఎక్కర్లేదు. 148 అయితే ఆ రోజే ఒప్పందం చేసుకునే వాళ్ళు. కానీ అప్పుడు జరిగిందండి దగ్గర గారు, అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసుకోవడానికి జరిగిన ఒప్పందమే కదా. అంతర్రాష్ట్రంతో పాటు నేను ఏమంటున్నానంటే ఇంటర్నల్ మినిట్స్ వాళ్ళు కూర్చునే బయటపడతాయి కదా. 150 వరకు ఇంజిన్ అక్కడ ఉన్న రిటైర్డ్ ఇంజనీర్ల సమాచారం వరకు నేను చెప్తున్నా, వాళ్ళ పేర్లు బయట చెప్పడానికి ఇష్టపడలేరు కాబట్టి చెప్పట్లేను. 151 వరకు కూడా మీరు ఆలోచించండి, ఆ రోజున్న ముఖ్యమంత్రి అన్న తర్వాత అక్కడ జగన్ భుజబల్ రాజీనామా తర్వాత ఆదర్శ్ కుంభకోణం తర్వాత అక్కడ కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండదు. అయితే మేమేం ప్రాజెక్టు విషయంలో ఆగలేదు కదా, ఎల్లంపల్లి కట్టినాం కదా. ఇప్పుడు మీరు మిషన్ భగీరథకు వాడుతున్నది, ఎన్టీపీసీకి వాడుతున్నది, రామగుండం ఫెర్టిలైజర్స్కి వాడుతున్నది, సింగరేణికి మీరు వాడబోతున్నది, ఇప్పుడు 20 టీఎంసీ వాటర్ రేట్ ఎల్లంపల్లి, దాని నుంచే మీరు మల్లన సాగర్ మీరు అంటున్న ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్ట్ అన్ని కూడా దాని నుంచి డెరివేషన్. అక్కడ తట్టెడు మట్టి వేయలేదు అని అంటే ఎక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి. కాదు కాదు, మొత్తం ఇదంతా పొలిటికల్ సాంకేతిక అంశాల నుంచి పొలిటికల్ టర్న్ తీసుకుందాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సీరియస్ గా మీకు ఒక సవాల్ విసిరారో అక్కడి నుంచి మీరు రెస్పాండ్ అవడం ఆలస్యమైంది. నేను ఒక్కటి నిమిషం, మాకు కూడా అర్థం కాదు, అదే సీఎం గారు మహారాష్ట్ర నుంచి రాగానే ఎయిర్పోర్ట్ లో ఓపెన్ చేసేస్తా అని స్పష్టంగా చెప్పారు. 152 మీటర్స్ మీరు సంతకం పెట్టి వచ్చానని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానా రెడ్డి గారు. మీరు ఆ కాగితాలు ఒప్పంద పత్రాలు చూపెడితే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన క్లియర్గా ఛాలెంజ్ చేశారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి స్పష్టత ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు దయాకర్ గారు మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు మీరు ఏమన్నారు ఆయన ఛాలెంజ్ మీరు అది క్లారిటీ. 152కి సూత్రప్రాయం అంగీకారం తర్వాత ఏదైతే మొన్న ఫడ్నవీస్ వరకు పోయి వచ్చి గుర్రాల మీద ఊరేగిన టైం ఎట్లయిందో అట్లనే ఒప్పందం జరిగిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాకేజ్ కొరకు వాళ్ళు అక్కడ 5,000 ఎకరాలు మునుగుతుంది. ఒకటి, మినిమం బెడ్ లెవెల్ 148 లో వాళ్లకు ఒడ్లు మాత్రమే మునుగుతాయి. 152 కామన్ ఫ్లో,
156 ఎక్స్ట్రాడినరీ ఫ్లో. మీరు 5,000 ఎకరాలు మీరు ముంచుకోవడానికి సిద్ధం లేరా అని ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో కొట్లాడిన పరిస్థితి ఉన్నది. ఆ చర్చలు మీరు ఎక్కడ తీసుకురారు? వాళ్ళు ఒప్పుకోనందుకు 148 అయితే మేము బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం లేదు, మేము కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకుంటామని చెప్పి ప్రయత్నం ఆ రోజు చేసినాము. ఈ రోజు మేము అడుగుతున్నాము, మోడీ ఉన్నాడు, 7 మండలాలు ఆంధ్రాకు పోలవరం కొరకు మనం ఇచ్చినాము, 2,000 ఎకరాల కొరకు ఈ రోజు మనం మోడీని పట్టుబట్టి ఫడ్నవీస్ తో ఒప్పించలేమా? ఇప్పుడు మేము అంటున్నది అది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, రోషే గారు ఏం చేసిండ్రంటే తెలంగాణకు నష్టం జరిగే బౌలార్థక సాధక ప్రాజెక్టు వీలు కానీ ఆ ప్రాజెక్టును 148 ఒప్పందం చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన 152 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరంలో 83,000 కోట్ల కొరకు ప్రయత్నం చేసి అక్కడ కట్టడం ద్వారా తనకు వచ్చే ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమం తెలంగాణ కాకుండా మహారాష్ట్ర ప్రయోజనం, నిన్న మహారాష్ట్ర పేపర్లు చూడండి, సంబురాలు 30,000 ఎకరాలు వాళ్ళు రూపాయి పెట్టకుండా చెనాకా వాళ్ళకి ఒక రూపాయి ఖర్చు లేకుండా దాదాపు 13.5 టీఎంసీ నీరు ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం చేసేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి గాని తెలంగాణ ప్రభుత్వం గాని వ్యవహరించాయని మీరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా 13.5 టీఎంసీల నీరు అక్కడి ప్రభుత్వం అక్కడి పొలాలకు వెళుతుంది, అక్కడ పత్రికలు వారి ఘనతగా నేను కీర్తించుకున్నాయని కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మీరు మాట్లాడుతున్న ఒక వ్యాలిడ్ వర్డ్ ఒకటి ఏంటంటే ఈ జల ఒప్పందాలు అంతరాష్ట్ర జల ఒప్పందాల కంటే కూడా ఇది రాజకీయంగా విభేదాలకు దారితీసినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ సాంకేతికపరమైన విషయాలు చాలా ఉంటాయి, ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా, ఆంధ్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా, మాకు రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం ప్రధానమైనటువంటి నీటికి సంబంధించి రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతుల పథకాన్ని ఈరోజు నిర్మాణం చేస్తే రాయలసీమ ఎడారైపోతుంది. ఈ సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే మేము ఆ సందర్భంలో మేము మాట్లాడుతున్నది కూడా ఏంటంటే కొట్లాడుకునేటువంటి వ్యవహారంతో అంతర్రాష్ట్ర జల వివాదాలు ఎప్పటికీ పరిష్కారం. ఒకవేళ ట్రిబ్యునల్ చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ట్రిబ్యునల్ దగ్గర పోలీసులు అధికారులు యంత్రాంగం ఉండదు కదా, వాళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ మళ్ళా చేయాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇచ్చినాయి అనుకోండి, కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తమిళనాడు ప్రభుత్వం అమలు చేయమని చెప్పింది, కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిందా? కావేరీ జల వివాదంలో అవసరమైతే ముఖ్యమంత్రి పదవులకు మేము రాజీనామా చేస్తాం, మేము ప్రభుత్వాలు వెళ్ళిపోయినా పర్లేదు. అంటే ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పినా కూడా మనం కావేరీ జల వివాదాన్ని చూస్తే ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. నేను దయాకర్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదన్నటువంటిది, లేకపోతే వాళ్ళ పార్టీ స్టాండ్ ఆయన మాట్లాడేది ఆయన అభిప్రాయం, అది ఆయన మనం దాన్ని తప్పు పట్టేయలేదు, ఎందుకంటే ఆయన స్టాండ్ వాళ్ళది పార్టీది. మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి చాలా రోజులుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన విషయంలో రెండు అంశాలు. ఒకటి, దయాకర్ గారు చెప్పినట్లు 80,000 కోట్లు కొట్టేయడానికి 50,000 కోట్లు కొట్టేయడానికి, లేకపోతే ప్రాజెక్టు ఉద్దేశపూర్వకంగా డిజైన్లు తగ్గించేస్తూ ఉంటే దాన్ని మనం సరైనటువంటి ప్లాట్ఫారాలు ఉన్నాయి, మీ దగ్గర కూడా సాంకేతిక బృందం ఉంది, మీరు అధికారంలో ఉన్న వ్యక్తులు, మీ దగ్గర కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత సమాచారం ఉంటుందో కాంగ్రెస్ నాయకులుగా మీకు కూడా అంత సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఎందుకు విడిపోయింది? నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన విషయాలు. దీంట్లో ఈరోజు ఒక ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నంలో లోపాలు అవినీతిని ఉంటే మీరే దాన్ని నిరోధించాల్సిందే. ఒక సహృదమైన వాతావరణంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే దీన్ని మనం రాజకీయాలకు అతీతంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము జాతీయ స్థాయి అంత జల వివాదాలు దాటిపోయినాము, రాష్ట్రాల మధ్య జల వివాదాలు దాటిపోయినాము, జిల్లాల మధ్య జల వివాదాలు వచ్చినాయి, దాటిపోయి మండలాలు గ్రామాల్లో రైతుకు మధ్య జల వివాదాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈరోజు చేయాల్సింది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ సమాజం బాగుపడడానికి చేసేటువంటి ఏదైనా మంచి పని ఉంటే దాంట్లో లోపాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. అదే సందర్భంలో ఈ ప్రాజెక్టానికి సంబంధించినటువంటిది ఏదైతే తెలంగాణకు మంచి చేసే అంశం, దీంట్లో కోణం ఏదైతే ఉందో ఆ కోణంలో చూసి ప్రాజెక్టు నిర్మాణానికి అయితే మనం సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేశారు. మన ఒప్పందాల సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన స్నేహపూర్వక వైఖరితో ఇప్పుడంతా సానుకూలంగా ఉంది, గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య నాయకులు ఉన్న ప్రభుత్వాల వల్ల ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఒప్పుకుంటున్నారా? నేనేమంటే బాబ్లీ ప్రాజెక్టు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో బాబ్లీ ప్రాజెక్టు సంబంధించిన బీజేపీ, అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, మిగతా లెఫ్ట్ పార్టీలు అందరం మనం పోయాం, గొడవలు చేశాం. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా మనం ఇక్కడ ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా అభినందించాలి.
ఎవరన్న ఉమ్మడి రాష్ట్రంలో మనందరము మనందరం కలిసి వ్యతిరేకించాం బాబ్లీ ప్రాజెక్టు సంబంధించడంలో. అంటే నేనేమంటానంటే మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనం కలిగే విషయంలో రాజకీయాలకు అతీతంగా కొన్ని ఆలోచించాల్సింది. అదే కోణంలో చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి సంబంధించిన విషయంలో అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. డిజైన్లు మార్చేశారు, డిజైన్లు మార్చేసి వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా ప్రాజెక్టులు గతంలో సగంలో ఉన్నటువంటి దాన్ని డిజైన్లు మార్చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఒప్పందాలు అడ్డగోలుగా మార్చేస్తున్నారు. దాని అంశాల మీద మాట్లాడదాం. ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి అయితే మనం సహకరించాలని చెప్పి రాజేంద్ర సార్ మీరే అంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ శాఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు, తెలంగాణకు ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి మాట్లాడారు, చీకటి ఒప్పందాలని మిగతా నాయకులు కూడా మాట్లాడారు, అసలు ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారని. అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇంకా స్పందించాల్సిన అవసరం ఉందా, మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టుల మీద చేసుకున్న ఒప్పందం మీద కూడా కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ మా తెలంగాణ టీడీపీ నాయకులు రేవంత్ రెడ్డి కానివ్వండి, రమణ గారు కానివ్వండి, వీళ్ళు స్పందించారు, కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు బ్రదరు విష్ణు మాట్లాడుతూ అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సమర్థించుకుంటూ వయా మీడియాగా వెళ్ళటం జరిగింది. అక్కడ స్పష్టంగా తెలంగాణ మా టీడీపీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ వాదనలో వైఫల్యం కనపడుతుంది కొంచెం. వాళ్ళు అచ్చుసాందే స్టేట్మెంట్లు ఇచ్చి దొరికిపోయారు కేసీఆర్ గారికి, దొరికేపాటికి ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరి వీళ్ళని అక్కడ అసలు గోదాలోకి రాకుండా కోర్టులోకి రాకుండా అవుట్ చేయటం జరిగింది. అక్కడ స్పష్టంగా 152 మీటర్స్ కట్టకుండా దిగువ కడితే 148 అలా కడితే ఉపయోగం ఉండదు, అదో పాయింట్. నెక్స్ట్ అలా కట్టడం వలన తెలంగాణ కన్నా మహారాష్ట్రకి, మహారాష్ట్ర ప్రాంతానికి అక్కడ ఉండేటి వాళ్ళకి ఉపయోగం, మనం ప్రాజెక్ట్ కట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం. తర్వాత ఒక రీజనబుల్ ప్రశ్న దయాకర్ గారు కూడా ఇన్నాడు చెప్పడం జరిగింది. మాకు పోలవరంలో ముంపు ప్రాంతం ఉంటే 7 మండలాలు మాకు ఇచ్చినప్పుడు ఆంధ్రాకి, అలాగే తెలంగాణకు కూడా బీజేపీ వాళ్ళు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత. మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఉంటే తెలంగాణకు కడపమని, ఇటువంటి వాస్తవ విషయాలన్నింటినీ కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మరుగునుపరిచి గోరంతలను కొండంతలను చేసి ర్యాలీలు పెట్టుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. దానికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని మన బ్రదరు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయటం అనేది దాన్ని చాలా బాగా నిన్న మొన్న మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు చూసారలేదు, చాలా బాగా చాలా క్రిస్టల్ క్లియర్ మూతపడ్డ కంపెనీ అన్నారు అసలు తెలుగుదేశం పార్టీనే తెలంగాణ రాష్ట్రం విషయంలో. సార్ ఏది మూతపడ్డ కంపెనీనో, ఏది బాక్స్ ఆఫీస్ మూవీ అవుద్దో భవిష్యత్తులో చూద్దాం. ఇప్పుడు కొంత టైము కేసీఆర్ గారి నడుస్తుంది, ఆయన ఏం చెప్పినా, కానీ మాకు టైం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఉంది సామెత, ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ఏంటనేది ఇవన్నీ కూడా ఈ కుటుంబ పరిపాలనలో తెలంగాణ ప్రజల్ని ఎలా మాయ చేస్తున్నారు, ఎలా మోసం చేస్తున్నారు అనే అన్నీ బయటపడతాయి. మా పార్టీ నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి కూడా చేరికలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? మా పార్టీని మళ్ళీ ఆఫీస్ని లేటెస్ట్గా దాన్ని జరుగుతున్నాయి కదా. నిన్నగా మొన్న హైదరాబాద్ సిటీలోనే మా రేవంత్ రెడ్డి రమణ గారు వీళ్ళందరూ జాయిన్ చేసుకుంటాం జరిగింది కదా. అంటే దానికి మాకు కొంతమంది నాయకులు పోవచ్చు, క్యాడర్ ఉందండి, కార్యకర్తలు ఉన్నారు గ్రామంలో. నిన్నగాక మొన్న కూడా నిన్నైనా అనుకుంటా వాటర్ విషయంలో ఒక చోట ధర్నా చేసి అక్కడ ఆఫీస్ అది కూడా మా క్యాడర్ అది ఇచ్చేయటం జరిగింది. సో మీ పార్టీ మూతబడ్డ కంపెనీ ఇటువంటి అన్ని వద్దు, శుభ్రం పార్టీ ఆఫీసు ఎప్పుడో కట్టడం పాపడిపోయింది, రంగులేసి ఆఫీస్ మొత్తం కూడా రీడెకరేట్ చేసి దాన్ని ఇచ్చేసుకోవటం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, చాలా విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి, అన్ని మనం మాట్లాడుకునే సమయం లేకపోయినా. ముఖ్యంగా ఏంటంటే 100 మీటర్ల నుంచి 540 మీటర్లకి ఎత్తుపోతలు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ ఆయన భాషలో చెప్పాలంటే మెడమే తలకాయ నోడు ఎవరైనా చేస్తాడని నేను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు ఒకటి. అలాగే ముఖ్యమంత్రి గారు చేసిన జైలుకి వెళ్లే కామెంట్ల మీద మొత్తం సీఎం కుటుంబం అంతా కూడా జైలుకి వెళ్లాలని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. సమాధానం ఇప్పుడు ఈరోజు అపోజిషన్ అంతా కూడా కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ రేవంత్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాని, జానారెడ్డి కానివ్వండి, ఇతర పార్టీ, ఈరోజు నిజంగా ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రావడం ఏంటి, తెలంగాణ దేని గురించి వచ్చింది, తెలంగాణ దేని గురించి పోరాడింది, అది ఒక్కసారి నిధులు నీళ్లు త్రాగునీటు. ఈరోజు 152 అని చెప్పేసి ఛాలెంజ్ చేసిరని చెప్పేసి అందరికి తెలుసు, ఛాలెంజ్ చేశారు, అక్కడ నిలబడి ఛాలెంజ్ చేశారు. అప్పుడు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిమ్లు ఉన్నారంట, పర్లేదు జిమ్లు ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మళ్ళీ నేను వస్తున్నానని కూడా ఇప్పుడు కూడా నడి రోడ్లో పెట్టవచ్చు ఎప్పుడైనా చర్చ పెట్టితే మేము దాని గురించి సిద్ధంగా ఉన్నాం.
అది క్లారిటీ లేదని ఇప్పుడు ప్రసాద్ గారు కూడా చెప్పారు, విష్ణు గారు కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు, ఇతర పార్టీ సంతోషం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగానైనా ఈ పార్టీని నిలదీయాలి, లేకపోతే ఏ విధంగానైనా వీళ్ళు కరప్షన్ లో 30 లక్షల కోట్లు తింటున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారే తప్ప 30 వేల కోట్లు తింటున్నారు రీడిజైన్ చేసేసి వీళ్ళు దీని గురించి పంచుకోవడానికి కుటుంబం తినడానికి అని చెప్పేసి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసారు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా అవినీతి ఎక్కడ జరిగిందో మీరు ఎక్కడైనా చూపిస్తే సంతోషిస్తాం. మీరు ఆ రోజైతే మొబిలైజేషన్ అడ్వాన్సే కానివ్వండి, మీరు అడ్వాన్స్ తీసుకున్న 100,000 కోట్ల రూపాయలు అందరికీ తెలుసు, ఏ విధంగా మూతపడ్డాయి కూడా తెలుసు. ఇవన్నిటికీ మీ అవినీతిని అక్రమాలను దోపిడీను కప్పిపుచ్చుకున్నందుకే ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పారు. ఈరోజు ఒక తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తెచ్చినప్పటికీ తెలంగాణ వచ్చింది అదృష్టం. ఉమ్మడి రాష్ట్రంలో చేయలేనటువంటిది అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయింది. ప్రతిపక్షాలు అనేవి సాధారణంగా విమర్శలు చేస్తాయి. అదే చెప్తున్నాను, నిన్న టీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలను కుక్కల్లా మరుగుతున్నారు లాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? కుక్కలని కాదు, వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళు కూడా తాగబోతూ లేకపోతే అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మాట్లాడారు ఈ రోజు అందరూ అభినందిస్తా ఉంటే చిన్న ప్రశ్న సార్, మీకే మీరు అవినీతి లేని ప్రభుత్వం అన్నారా, కొంచెం అక్కడ పొరపాటు పడ్డారు అనుకుంటాను. ఎందుకంటే మీరు ఒక డిప్యూటీ సీఎం ను రాజీనామా చేయించిందే అవినీతి పేరు మీదనే, కాబట్టి కొంచెం మీరు అది సంతోషించండి, సంతోషించండి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దీని మీద అవినీతి జరగలేదు, ప్రభుత్వం అవినీతి లేదు, అవినీతి జరగలేదా, జరిగిందా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవినీతి కాదా? మీరు డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీ గురించి అవినీతి గురించి చెప్పండి. అవినీతి చేశారు మీరు, ఆ సబ్జెక్ట్ చేశారు. రీడిజైన్ విషయంలో మంత్రి ఒక ముంబై నుంచి వచ్చినప్పుడు మాట్లాడుతూ ప్రధాని సాక్షాత్తు 2 ఏళ్లలో అవినీతి జరగలేదని చెప్పారన్నారు, అది రివర్స్ అనుకుంటా కదా? అంటే కేసీఆర్ గారు ప్రధాని, వారు ప్రధాని చెప్తారు, విష్ణు గారు మాట్లాడారు, ప్రాజెక్టులు డిజైన్లకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు డిజైన్లు అడ్డగోలుగా ఎస్టిమేట్లు మార్చేశారు, డిజైన్లు మార్చేసి అవినీతి పాల్పడ్డారు అనేటువంటిది కూడా చెప్పారు. రాత్రనగా పగలనగా మార్చింది అవినీతి కోసమని, రాత్రనగా పగలనగా అవినీతి కోసం పెట్టి డిజైన్ గురించి అసెంబ్లీలో కానివ్వండి ప్రతి విషయంలో మాట్లాడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీరు ఎగ్జాంపుల్ అండి, నేను ఒకటే చెప్తున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ గా కరెంటు తెలంగాణ విడిపోతే కరెంట్ ఎక్కడ ఉండదు, కరెంట్ లేకుండా ఇది అయిపోతారని చెప్పారు. ఈ రోజు చూశారు కదా కరెంట్ ఏ విధంగా ఉందో. మీరు చాలా మోసం, మాట్లాడుతున్నారు వీళ్ళు, పట్టణానికి కరెంట్ ఇచ్చి దాన్ని మ్యాజిక్ చేస్తున్నారు, ఇంతకంటే మోసం కొట్టలేదు. మీరు ఎక్కడ చెప్పొచ్చు ఒక ప్రొఫెసర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, అలా వారు ఏదైనా చేయొచ్చు. బ్రదర్ మరి సరే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ గురించి ఆయన కొన్ని ప్రజెంటేషన్లు ఎలా ఇచ్చాడు, అలాగే మీరు కూడా అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెట్టి ప్రాజెక్టుల మీద చెప్పొచ్చు. అంటే ఇద్దరు చెప్పింది అబద్ధాల కింద, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లో మనం వేరే కోణంలోంచి చూస్తే నీళ్ల విషయంలో కానివ్వండి, ముఖ్య నీళ్లు నిధులు ఉద్యోగాలే కదా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముఖ్యంగా నీళ్ల విషయానికి వచ్చేపాటికి మొన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇచ్చిన ప్రజెంటేషన్లో దరిదాపు 1 కోటి ఎకరాలకు పైన గత ప్రభుత్వాలు ఇచ్చినవి, సీమాంధ్ర పాలకులు 90 లక్షలు సీమాంధ్ర పాలకులు సాగునీరు ఇచ్చారు అని చెప్పి సాక్ష్యాధారాలతో నిరూపించారు. అంటే సీమాంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయలే, తెలంగాణకు సాగునీరు ఇచ్చారు అనేది ఏదైతే అంతకుముందు నిందలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే వేదిక మీద ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. రెండో అది ఒకటి. రెండో దానికి వస్తే 148 ఉండటం వలన తెలంగాణకు ఉపయోగం లేదు, సాగునీరు రాదు, అది మహారాష్ట్రకే లాభం అనేది కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్. ఆ రోజున
ఉండటువంటి సీమాంధ్ర నాయకులు 148కి ఒప్పుకోలే, ఎందుకంటే తెలంగాణకి అన్యాయం జరుగుతుందనే. అంటే దీన్ని బట్టి సీమాంధ్ర వాళ్ళు ఎప్పుడూ కూడా తెలంగాణకి అన్యాయం చేయలేదు, వ్యతిరేకంగా చేయలేదు. ఇది కాంగ్రెస్ నాయకులు అదో మంచి ఇది పూర్తిగా వాస్తవం. నేను దీని మీద అబ్జర్వేషన్స్ కొరకు నేను శ్రవణ్ చాలా రీసెర్చ్ చేసాం. అసలు ఏంది ప్రాజెక్ట్స్ మీద అనే విషయంలో 148 తోని అయితే తుమ్మిడి హెట్టి అనే ప్రాజెక్ట్ వయబులే కాదు నాకు దృష్టిలో. అక్కడ పవర్ జనరేషన్ ఉండదు, గ్రావిటీతో ఎల్లంపల్లికి. అంటే ఇప్పుడు నేను తెలంగాణ పాలకుల కన్నా ఆంధ్ర పాలకులే న్యాయం చేశారు. డైవర్ట్ అవుతుంది. అందుకనే ఆ రోజు సీమాంధ్ర పాలకులకైనా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో నేను రాయలసీమలకు ఎష్యూర్డ్ వాటర్ తీసుకుపోతున్నందుకు కంపెన్సేషన్ గా ఈరోజు ప్రాణహిత దగ్గర తుమ్మిడి వెట్టి దగ్గర కట్టాలని సోయింది. కానీ ఇక్కడ ఆయనకి ఏమొచ్చిందంటే కిందికి తీసుకొచ్చి నిజంగా నాకు తెలిసి బుర్ర ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళకు తడుస్తాయి. ఈయన ఇప్పుడు కాళ్ళకాడ నీళ్లు పోసి తలకాయ నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యం చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ గ్రావిటీతో 312 టిఎంసి నాగార్జున సాగర్ ఈ రోజు మీరు చూడండి, రైట్ లెఫ్ట్ కెనాల్స్ లో 22 lakhs ఇప్పుడు అక్కడ ఏది సిల్ట్ తర్వాత వస్తున్నది రెండు కాల్వలకు. మనం అంటే తెలంగాణలో 11 lakhs ఇటు 11 lakhs ఇచ్చే ప్రయత్నం, ఇప్పుడు 7 lakhs వస్తుంది అటువైపు వస్తున్న పరిస్థితి. నువ్వు 16 టిఎంసీలతోని 120 రోజుల్లో 240 టిఎంసీలు ఎత్తిపోస్తే నీకు సీపేజీ ఎవాపరేషన్ పోతే వచ్చే 16 టిఎంసీల్లో నువ్వు 1 crore ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి ఇదే వరప్రదాయి దానికి. ఇది ఇప్పుడు తుమ్మిడి హెట్టి ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ చెప్తాను. తుమ్మిడి హెట్టి దగ్గర మీరు గనక 152 కడితే మినిమం డ్రాయింగ్ నీకు 160 వస్తుంది. అక్కడ 1124 ఉంది అక్కడ కూడా. మీరు అట్లా అని చెప్తే మరి 2000 వస్తుంది పోయండి తుపాకీల గూడెం దగ్గర, పోలవరం క్యాచ్మెంట్ ఏరియాకి పోయి కట్టండి. మరి మనము ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎంత ఎకరానికి ఆపరేషన్ కాస్ట్ అవుతుంది, 215000 మేము పెడితేనే మమ్మల్ని తిట్టిన టీడీపీ బీజేపీ ఈ రోజు 580000 నుంచి 640000 పోతున్నది. ఇది ఎవరి మీద అంటున్నా ఒకటే బీజేపీ అట్లీస్ట్ అటు తట్టెడు మట్టి ఇంత నీళ్ళన పట్టుకొని వచ్చింది. ఇక్కడ కేదం ప్రయారు కావాలంటే ఈ పైసలు ఎవడియాలి? ఈ 80000 కోట్లు ఒక్కటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 62000 అప్పు వేసిండ్రు మాకు. ఇవాళ చూడండి రక్ష 23000 అప్పు 2 సంవత్సరాలకు. శ్రీనివాస్ గారు కేసీఆర్ గారు ఎన్నాళ్ళు ఉద్యమంలో చేసినటువంటి వాదన ఏంటంటే గ్రావిటీ ద్వారా మేము నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది, కానీ సీమాంధ్ర పాలకులు అన్యాయం చేశారు. అరికాలడ్డు పెట్టి నీళ్లను మళ్ళిస్తాను భయ అన్నాడు. 500 మీటర్ లిఫ్ట్ చేస్తాను. శ్రీనివాస్ గారికి కోపం రావచ్చు, కానీ కేసీఆర్ గారు అపోజిషన్లో ఉన్న సందర్భంలో చాలా సందర్భాల్లో మాట్లాడింది ఏంటంటే, మీరు చెప్పినట్లు కాళ్ళు అడ్డ పెడితే పారే నీళ్ళు మీకు, కాలిపోయే మోటార్లు మాకు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ పెద్ద స్లోగన్. ఇప్పుడు మన దయాకర్ మాట్లాడిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్, ఆయన ఏమన్నాడంటే మీరు ఒక టీఎంసీకి ఎంత ఖర్చు పెడుతున్నారు వాటర్, మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్టు వల్ల ఎంత మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎంత భూమి వినియోగం లేకొస్తాను, ఈ టెక్నికల్ సాంకేతికపరమైన విషయాల్లో మీరు 8000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, ఆ ప్రాజెక్టుకు మీరు ఎంత డిజైన్ చేశారు, దీనికి వల్ల బెనిఫిట్ ఎంత అనే విషయంలో ఒక్క నిమిషం రిషి గారు, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అడ్డగోలు విమర్శలు చేస్తుంది తప్ప నేను మిగతా ప్రాజెక్టుల విషయంలో నేను ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నా. మీరు ఖర్చు పెడుతున్నటువంటి దాని విషయంలో మీరు గతంలో ఇంజనీర్లే కదా, ఈ రోజు ఉన్నది కూడా ఇంజనీర్లు మారలే కదా, రాజకీయ నాయకులు మారారు, శ్రీనివాస్ గారు రిషి గారు ప్రభుత్వం మారింది, ఇంజనీర్లు ఎవరు మారలా, అదే ఇంజనీర్ల తోటి మళ్ళా ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఇది నిజంగా ఇది డబ్బు సంపాదించడం కోసము లేకపోతే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసము దీంట్లో అవినీతి జరుగుతుంది అనేది పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. విమర్శలకు సమాధానంగా ప్రాజెక్టు రీడిజైన్ కి సంబంధించి కొన్ని విమర్శల విషయంలో నేను మాట్లాడతాను. ఈ రోజు తెలంగాణ రావడం, తెలంగాణ ప్రజలను కాపాడడం ఈరోజు టీఆర్ఎస్ బాధ్యతగా తీసుకుంది. ఇదొకటే కాదు, ఇంటింటికి మంచినీళ్ళని మన ప్రధానమంత్రి
ఇనాగ్రేట్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అనేది లాంగ్ ప్రాసెస్, ఇమీడియట్లీ రాగానే చేసేది కాదు. 60 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ముందుకు ముందు చూపుతో, అంటే ఇమీడియట్ కాదు, కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్లీ కావు, కానీ ఒక ముందు చూపుతో రేపు తెలంగాణ బంగారు తెలంగాణ కేంద్రంతో సంబంధం చెప్పండి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుందాం.